అని ఎలా అనిపిస్తుంది భూతత్వం వినే భాస్కర్? డెఫినెట్లీ డెఫినెట్లీ ఇది ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కొత్త టీం, డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్స్ కూడా కొత్త. స్నేహల్, శశి, కార్తీక్ కొత్త ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కూడా పురుషోత్తం కొత్త ప్రొడ్యూసర్స్. వాళ్ళకి, టీంకి మంచి విజయం చేకూర్చాలనేసి కోరుకుంటున్నాను. అలాగే శివ కందుకూరి, రాజ్ కందుకూరి గారు అబ్బాయి, మంచి డిఫరెంట్ రాశి, అరుణ్, వీళ్ళందరూ బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను కూడా ఒక ఒక కీ రోల్ చేశాను. ఎలా ఉంటుందన్న ఇందులో మీ రోల్? అభిమానులు ఏ విధంగా అంటే అంటే ఇప్పుడు కథ గురించి మనం రివీల్ చేయలేము కాబట్టి, అంటే ఇది ఒక థ్రిల్లర్ చెప్పారు కదా, డైరెక్టర్ చెప్పారు కదా, ఆయన అంటే యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన రివీల్ చేయడం బాగుంటుంది. యాక్టర్గా మనం చెప్పడం కంటే మన పని, మన సినిమాలో పని గురించి చెప్పాలనేసి, క్యారెక్టర్ చెప్పాలనేసి నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి ఈ టైటిల్ పైన మీ ఒపీనియన్ అన్నమాట, డిఫరెంట్గా అనిపిస్తుంది. అవును, భూతద్దం భాస్కర్ నారాయణ అంతే. అవును, మీరు దాని గురించి ప్రత్యేకంగా అంటే చిన్న చిన్న టైటిల్స్ ఉంటాయి, ఇది చాలా పెద్ద టైటిల్ కదా, డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం ఫస్ట్ వర్క్ వెయిట్ చేయాలి, మార్చ్ 1st రిలీజ్ తప్పకుండా చూడాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.